ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడంటూ అతడి ఇంటి వద్ద ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాగర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడిందని ఏడేళ్లుగా కలిసి తిరిగినట్లు బాధితురాలు తెలిపింది. అయితే సాగర్ ఆర్థికంగా శారీరకంగా వాడుకొని 5 సార్లు అభాషణ చేయించినట్లు కన్నీరు మున్నీరైంది. పెళ్లికి చెల్లి వరుస ఉందని ముఖం చాటేశాడని బాధితురాలు వాపోయింది. నెల్లూరు జిల్లాకు చెందిన సోని అనే యువతికి పొదలకూరు మండలం నేదురుపల్లి గ్రామానికి చెందిన మేరిగ సాగర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అందులో బంధుత్వం కుదిరింది. ఈ నేపథ్యంలో సోనితో కలిసి సుమారు 7 ఏళ్ళు కలిసి తిరిగినట్లు బాధితురాలు తెలిపింది. 7 ఏళ్ళు కలిసి తిరిగినట్లు ఆర్థికంగా శారీరకంగా వాడుకున్నాడని 5 సార్లు అభార్షన్ చేయించినట్లు బాధితురాలు కన్నీరు మున్నీరైంది. పెళ్లి చేసుకోమని అడగగా ముఖం చాటేస్తున్నాడని, నువ్వు నాకు చెల్లి వరుస అవుతావని చెప్పాడన్నట్లు తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా ప్రియుడు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల కాలంలో బాధితురాలు సోని నేదురుపల్లి గ్రామానికి చేరుకుని చావో రేవో నీతోనని చెప్పి ఇంట్లో ఉండిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అతి దారుణంగా కొట్టి చంపబోయినట్లు వాపోయింది. దీంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించి వారి సహాయంతో గ్రామానికి చేరుకుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న ప్రియుడు సాగర్ కుటుంబంతో సహా గ్రామం నుండి పరారయ్యారు. దీంతో బాధితురాలు నాకు న్యాయం కావాలంటూ ఇంటి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగింది. చావో రేవో అతనితోనని, అతనినే పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మీడియా ద్వారా న్యాయం కావాలని బాధితురాలు వేడుకుంటుంది. చేసుకోను, మా అందరు అడిగారు, ఇష్టపడ్డాను, తిరిగాను, మాట్లాడాను, అవును చేసుకోను, ఇప్పుడేంది ఏం చేస్తారు అని అడుగుతున్నాను. నేను ఒక రోజు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అత్తకి ఇష్టమ్మా, వాళ్ళ పిన్ని విక్టోరియమ్మ నన్ను నడి రోడ్డు మీద ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళారు సార్. నైట్ 11 o'clock అందరూ ఊరు మొత్తం చూస్తుండగా నన్ను పడుకోబెట్టేసి ఇక్కడ కాలేజీ తొక్కేసి ఆమె నన్ను నా ఫోన్ లాగేసుకొని నన్ను గందరగోళం చేసింది సార్. నా ఫోన్లో సిమ్ కూడా ఇంచేసింది ఆమె. నన్ను కొడతాను, చంపుతాను, వాళ్ళు అడిగిన మాటలు కూడా నా దగ్గర రికార్డింగ్ సహా చేశాను సార్. నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను సార్. ఎక్కడ సార్? 5th town. నేను స్పందనలో ఇచ్చాను సార్. స్పందనలో ఇస్తే అది 5th town కి వెళ్ళింది సార్. 5th town కి వెళ్తే సిఐ గారు అవును వాడుకున్నారు, చేసుకోవాలా అని అడుగుతున్నారు సార్. ఇదేమో అడుగుతున్నారు సార్. నాకు ఫస్ట్ నుంచి అసలు నేను ఒక్కటే అడుగుతాను సార్, నాకు ఎంత అన్యాయం జరిగింది, నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు సార్. ఇప్పుడు దాకా అబ్బాయిని ఎవరూ కూడా వచ్చి నిలదీయలేదు సార్. ఏదో ఆడపిల్ల జీవితం ఇలా చేసామని వాళ్ళమ్మ వాళ్ళు లేస్తే బాగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము అక్కడ రెక్కబడి సార్ నిజం చెప్తున్నాను సార్. నన్ను నడి రోడ్డు మీద కొట్టినప్పుడు ఊరు ఎంపీ తీసి చూస్తా వెళ్ళాడు సార్. అతను ఎందుకు కొట్టారు ఏంది అని కూడా అడగలేదు సార్. నేను వెనక రోజు నైట్ అంతా ఇక్కడే నన్ను రూమ్ బంద్ ఇచ్చేసారు సార్ వాళ్ళు. నేను వెనక రోజు తప్పించుకొని వెళ్ళిపోతే మా అమ్మ వచ్చి అడిగితే ఏమో నీ కూతురు ఎక్కడ చచ్చిపోయిందో, వెళ్ళి 7 తెచ్చుకో అని చెప్తున్నారు సార్ వాళ్ళు. నేను వెళ్ళిపో నాకు భయం వేసింది సార్ వాళ్ళు కొడతానని. నేను వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పుడు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు నాకు తీసుకొచ్చుకున్నారు. అమ్మ ఆ రోజు మిమ్మల్ని కాలు మీద గుంతేసి తొక్కుతా అని చెప్పారు కదా, మీరు ఆ రోజు కేసు పెట్టారా? పెట్టాను సార్. ఎక్కడ మీరు ఎక్కడ పెట్టారు కేసు? వెళ్ళిపోయాను. 2 డేస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అక్కడ నుంచి మా పిన్ని ఉన్నారు సార్ చెన్నైలో, అక్కడికి వెళ్ళాను. మా పిన్ని నన్ను తీసుకొచ్చారు సార్. నేను పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఆమె సార్ నన్ను ఇక్కడ తొక్కింది సార్. నా మీద గొంతు మీద కాలేసి నన్ను అసభ్యంగా మాట్లాడాను. ఏంది అది ఇది అని మాట్లాడుతుంది సార్. వర్క్ చేసిందాము సార్ నెల్లూరులో. నెల్లూరులో ఒకటే షోరూమ్స్ సార్ మేము వర్క్ చేసింది. ప్రతి ఒక్కరికి సార్ నెల్లూరులో తెలియని వాళ్ళు లేరు సార్. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సార్. నేను ఎవరికి చెప్పలేదు సార్, వీళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పుకున్నారు సార్. నేను వద్దు అనుకున్నప్పుడు అంత మంది, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకైతే ఒకటే సార్, నేను సరిగ్గా తినట్లేదు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. నలుగురులో వెళ్తే ఈ అమ్మాయి సాగర్ తిరిగే అమ్మాయి కదా, సాగర్తో తిరిగే అమ్మాయి కదా, అందరు నన్ను అలాగే కూర్చి అడుగుతున్నారు సార్. నాకైతే ఎక్కడో సార్, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం సార్. నేను ఆ అబ్బాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను సార్. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను సార్. నాకు న్యాయం అంటూ ఉంటుంది ఒక్కటే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోమని వివాహం దాకా వచ్చేసరికి నేను చేసుకోనని చెప్పేసి
ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు గతంలో అమ్మాయి ఇక్కడికి వస్తే వాళ్ళ మేనత్తలు, వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ చిన్నాయనలు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా మూకుమ్మడికి అమ్మాయి మీద దాడి చేసి రోడ్లో పడేసి కొట్టి గందరగోళం చేశారు. అయితే ఆ అమ్మాయికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి స్టేషన్ వరకు పోయినా కూడా కేసు పెడితే నాకు న్యాయం జరగదు, నాకు పెళ్ళే కావాలని చెప్పేసి ఆ అమ్మాయి నలుగురు మహిళల్ని అట్లాగే నలుగురు పెద్ద మనుషుల్ని ఆశ్రయించి ఈరోజు మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించుకొని మంచితనంగా పెళ్లి చేసుకున్నామని చెప్పేసి ఈ విలేజ్కి రావడం జరిగింది. అందరం కూడా ఇక్కడ వచ్చేసరికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా అప్స్కాండ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి నేను రాను, వాళ్ళు వచ్చేంత వరకైనా నేను ఇక్కడ కూర్చుంటానని బైఠాయించడం జరిగింది. ఆ అమ్మాయికి మద్దతుగా మేమందరం కూడా కూర్చొని ఇక్కడ మద్దతు తెలుపుతూ అమ్మాయికి రక్షణగా కూర్చున్నాము. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి ఫర్దర్గా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూసి వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ మాకు టచ్లోకి వస్తే వాళ్ళతో మాట్లాడి అమ్మాయికి పెళ్లి జరిగే విధంగా మేము చూస్తాం. నా పేరు అరుణ, నన్ను దిశ అరుణ అంటారు. దిశ ఫౌండేషన్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్. ఇలాగ రాష్ట్రం.